ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులు ఉంటే 10 మంది పైగా రెడ్డిలే ముఖ్యమంత్రులుగా పని చేసిండు మిత్రులారా దీనికి కారణం మనం రాజకీయం చేయడం కాదు దీనికి కారణం గ్రామాలలో ఉన్న మా రెడ్డి బంధువులందరూ వ్యాపారం చేసి భూమిని నమ్ముకొని భూమి ద్వారా భుక్తి ప్రతి పేదవాడికి బువ్వ పెట్టిండు కాబట్టి భూమి నమ్ముకున్న రెడ్ల చేతిలో రాజ్యం ఉండే మరి ఇయాల చాలా మంది వేదిక మీద ఉన్న ఇక్కడ చదువుకున్న యువకులు వ్యాపారం వద్దు ఇతర వృత్తులు వ్యాపారాలు విద్య అని అంటున్నారు విద్య వ్యాపారం తప్పు కాదు విద్యను అభ్యసించండి వ్యాపారంలో రాణించండి కానీ మా రెడ్డి సోదరులకు నేను చేసే విజ్ఞప్తి నేను చేసే సూచన ఒకటే రెడ్డి అనే ప్రతి పేరు పక్కన 5 ఎకరాలో 10 ఎకరాలో భూమి ఉన్నప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం మన చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో రాజ్యం ఉంటుంది మన చేతుల్లో రాజకీయం ఉంటుంది ఇయాల రాజకీయంగా మనం నిర్లక్ష్యానికి లోనైతున్నాం అంటే గ్రామీణ ప్రాంతాలలో రెడ్డి వ్యాపారాన్ని వదిలేయడం వల్ల పేదలతో మనకు ఉన్న అనుబంధం తెగిపోతున్నది ఇయాల దళితులైనా గిరిజనులైనా బీసీలైనా మన ఇంటికి ఎందుకు వస్తారు అర్ధరాత్రి కష్టం వచ్చిన మన తలుపు ఎందుకు తట్టారంటే వాళ్ళని ఆదుకుంటాం కాబట్టి వాళ్ళు ఆకలి మీద వస్తే వాళ్ళ ఆకలి తీరుస్తాం వాళ్ళు ఒకవేళ దూపం మీద వస్తే వాళ్ళ దప్పిక తీరుస్తాం కాబట్టి ఆ సామాజిక వర్గాలు మన దగ్గరికి వస్తాయి ఆ సామాజిక వర్గాలు మనల్ని ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఈ దేశంలో రాష్ట్రపతులుగా అవ్వడానికి అవకాశం ఇచ్చిందంటే కష్ట కాలంలో వాళ్ళని ఆదుకుంటామనే నమ్మకం విశ్వాసం రెడ్డిలని స్థాయిలో నిలబెట్టింది మరి ఇయాల ఆ విశ్వాసాన్ని ఇవ్వగలిగిన వ్యాపారాన్ని మనం వదిలేస్తున్నాం ఇది అత్యంత ప్రమాదకరం మిత్రులారా వ్యాపారం మన జీవనాధారం వ్యాపారం 10 మందికి సహాయం చేయడానికి ఉపయోగపడేది వ్యాపారాన్ని వదలొద్దు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వదలొద్దు 10 మందికి ఎప్పుడైతే సహాయం చేస్తామో ఈ రాజకీయం అనేది మన చేతిలో ఉంటుంది ఈ రాజకీయ అధికారాన్ని మనం శాసించగలం ఏ విధంగా అయితే తమిళనాడు కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో రాజకీయాలను మనం శాసించినామంటే ఆ రోజు వ్యాపారం మన వృత్తిగా ఉన్నది ఇయాల మళ్ళీ ఆ వ్యాపార వృత్తిని మనం సాధించాలి గ్రామ గ్రామాన వ్యాపారం మనం చేయాలి భూమి మన పేరు మీద ఉండాలి ఇదే కాదు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా చాలా మందికి కాకతీయుల సామ్రాజ్యం గురించి తెలుసు రాణి రుద్రమ పౌరుషం గురించి తెలుసు కానీ కాకతీయ సామ్రాజ్యం ఏ విధంగా పతనమైందో చాలా మందికి తెలియదు చరిత్ర చదవాలని చెప్పి మన రెడ్డి సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను